జబ్రమానంగా ఉంది అన్ని పథకాలు కానీ కొన్ని కొన్ని మధ్య పథకాలు ఆపదగా పడతా అది కొన్ని ఇదిగా ఉంది ఆటో డబ్బులు పట్టడం కానీ ప్రతి అమ్మఒడి కానీ ఇది కానీ అన్ని ప్రపట్టడం రైతు భరోసా కూడా కొంతమందికి ఆపేస్తున్నారు అది కూడా రేపు 29 ఏమో అంటున్నారు అది కూడా పడితే బాగుంటుంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాలంటీర్ బాగుంది ఇంటింటికి ప్రతి ఒక్క పథకానికి ఇంటింటికి వచ్చి వాళ్ళే తీసుకుంటా ఉన్నారు ఏది కానీ ఈ ఏదో జీవిత బీమా మొన్న ఏదో వచ్చింది అది కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే ఫిలప్ చేసుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళే పోతాం మనకి ఏ శ్రమ లేకుండా ఉంది ఇంతకుముందు ఎలా ఉంది పరిస్థితి వాళ్ళైన ఇంతకుముందు మనం ఆఫీసులు చుట్టూ తిరగాలి ఏ పథకం ఎక్కడ వస్తుందో ఏది ఇప్పుడైతే బాగానే జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నాయి రేషన్ కార్డులు తొలగించేది ఏం లేదు కానీ రేషన్ కార్డులు ఇంకా లేని వాళ్ళకి కనీసం ఆ 10 నిమిషాలు అర్ధ గంటలు వచ్చేస్తున్నాయి ఏది కానీ మన కష్టపడిన మనం మొత్తం వాలంటీర్లు చూసుకుంటారు అవన్నీ 1 లక్షలు ఇళ్ళపట్టాలు వస్తాయని అంటున్నారు కదా 25వ తేదీ ఏదో అంటున్నారు అదేదో కోర్టులో స్టే ఉన్నది కదా తర్వాత మాత్రం అది కంపల్సరీ ఇచ్చేస్తాను అంటున్నారు అది 20వ తేదీ తెలియాలి మనకి రాజధాని పరంగా చూస్తేనేమో చంద్రబాబు అమరావతి అంటున్నారు జగన్ మూడు చోట్ల అయితే డెవలప్ అయింది ప్రజలకు ఉపయోగపడింది అంటున్నారు మరి మీరు చేసిన ప్రకారం ఎలా అయితే బాగుంటుంది మూడు చోట్ల ఉంటేనే బాగుంటుంది మరి చంద్రబాబు అక్కడే కావాలని చెప్పి మొన్న కూడా బాధపడుతున్నారు ఆయన ఇష్టం అది మనకి చెప్పడం జగన్ బ్రహ్మాండంగా ఉందన్న ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతున్నాయంటే ఆయన యొక్క నిజాయితీ మీరు వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థలో కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన ఎందుకంటే వాళ్ళని గైడ్ చేయడం కూడా బాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాలంటీర్లు అందరూ పర్ఫెక్ట్ కాదనలా కానీ వాళ్ళని గైడ్ చేసే విధానంలో కొంచెం మార్పు రావాలి అది పథకాలు పేదవాళ్ళ దాకా చేరుతున్నాయా పథకాలు ఖచ్చితంగా 100% ఎందుకంటే ఒకప్పుడైతే ఏదైనా లీడర్ దగ్గరకో ఇంకోటి దగ్గరకో వెళ్ళాలి ఇప్పుడు ఆ సమస్య లేదు కదా డైరెక్ట్గా ఓన్లీ సచివాలయం దగ్గరికి వెళ్ళి చేసుకునే ఒక ఇది ఉంది ఒక ఏదైనా నాయకుడు ఆపాలనుకున్నా కూడా నీకు అలా ప్రతిదీ నీకు బోర్డు మీద పెట్టినప్పుడు ఏమైనా ఆపుతారు నాయకుడు ఏమైనా ఆపాలనుకున్నా కూడా అది వాలంటీర్ లేనప్పుడు ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అంటే ముసలైనా పెన్షన్ కానీ తిరిగేది ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడున్న ఇదిలో 1 సక్సెస్ వచ్చి పింఛన్ అండి ఎందుకంటే డైరెక్ట్గా నువ్వు ఇంటికి వెళ్ళి ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే పరిస్థితి ఎలా ఉండేది ఎవరో బయట నుంచి ఒకరు వస్తే ఓలా నాయకుడు ఇంట్లో కూర్చుంటే అక్కడ ఇచ్చి ఉండేది ఇప్పుడు అలా లేదు కదా కరెక్ట్గా నీకు 7 గంటలు దాటేటప్పటికి లెక్క పెట్టుకుంటూ పోతూ ఉన్నారు జనాభా ఇంకా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ మన జనవరి 1 నుంచి పెట్టిన పథకం నాకు తెలిసి పింఛన్ లెవెల్ అది కూడా సక్సెస్ అవుద్దు అనుకుని ఆశిస్తున్నాం అదే మినీ ట్రక్లు ఇస్తున్నారు కదా కానీ ఆ మినీ ట్రక్లో ఒకటి ప్రాబ్లం అన్న మినీ ట్రక్లు ఇప్పుడు మనకు ఎస్ఏ కార్పొరేషను మినీ ట్రక్లు ఇస్తుంది ఇవే ఏ కార్పొరేషన్ అయినా కావచ్చు వీళ్ళు దాన్ని మనం గవర్నమెంట్కి అద్దెకి ఇస్తున్నాం కానీ వీళ్ళు నిన్న డాక్యుమెంటేషన్ జరిగినప్పుడు మామూలుగా ఒక కొడాల నాయని గారు మనకు ముందుకు చెప్పింది ఏంటంటే రెంట్ మేము కట్టుకుంటాం పౌర సరఫరాల ద్వారా డీజిల్ మాదే 10,000 వచ్చే ప్లాన్ చేస్తామన్నారు కానీ నిన్న మాకు అక్కడ డాక్యుమెంట్లో నిన్న పోయిన వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే డాక్యుమెంట్లో 10,000 రూపాయలు దానికి రెంట్కి ఇస్తాము 3,000 రూపాయలు ఒక మనిషిని పెట్టుకోవాలా 3,000 రూపాయలు డీజిల్కి అన్నాడు సరే ఒక డీజిల్కి అయిపోయి 3,000 అయిపోద్ది మనిషి 3,000 అయిపోద్ది 10,000 రెంట్ కన్నా డ్రైవర్కి మరి అతను 10 రోజులు డ్యూటీ చేస్తున్నాడు కదా అంటే వీళ్ళు చెప్పే వస్తున్నాయి ఏంటంటే 10 రోజులు డ్యూటీ చేస్తున్నారు ఇంక మీ 10 రోజులు ఖాళీ కదా అంటారు ఆ 10 రోజులు వీళ్ళు పోయి ఆడ బతకాలా ఒక కంపెనీలో చేయాలంటే 10 రోజులు జాయిన్ చేసుకుంటారా 10,000 కోసం మళ్ళీ రెంట్ దానికి ఒక డ్యూ 3,000 కట్టి ఒక పర్సన్ 7,000 బతకగలుగుతాడా దాని గురించి ఎవరు ఆలోచించారు ఎందుకంటే మాకు వీళ్ళు చెప్పిన అక్కడ ఒక ఇదని చెప్పారు బహుశా ఆయన పెద్ద దాకా అది పోయిందో పోలేదు అనేది మాకు తెలియదండి కానీ ఓవరాల్గా అయితే ఇది 1 సీఎం ఇన్ కంట్రీ జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు మీ ఉద్దేశం అన్న రేషన్ కార్డులో ఇప్పుడు కొన్ని పెట్టినారంటే ఇప్పుడు ఎక్కువ ఎకరాలు ఉండేవాళ్ళవి కానీ నా తెలిసైతే అది తొలగించమని చెప్పి జీవో అన్నారంటే ఇన్నాం అంతే కానీ ఇంతవరకు తొలగింది ఏమీ లే ఒక మా విలేజ్లో ఒక మొన్న ఇన్న 3 అయినా పోయిందే మూడైతే పోయినాయి ఉన్నాయి అర్హత లేని వాళ్ళు అర్హత లేదంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళు ఇప్పుడు మా ఊళ్ళో 1 పోయినాయి రేషన్ కార్డులు ఒక అతనికి 8 ఎకరాలు ఉంది ఇంకొక అతనికి 23 ఎకరాలు ఉంది వేళ పోయా కానీ నా బోటు పేదోడుదో వేళ ఎరువు పోలా అది ఇప్పుడు 30 లక్షలు ఇళ్ల పట్టాలు అందజేస్తా ఉన్నారు 25 తారీఖు దాని గురించి అది సార్ అది వాస్తవంగా ఆయన అది చాలా మంచి పద ఇప్పుడు ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఒక ఇంట్లో ఇద్దరు 3 బెడ్లు ఉంటే ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది మాకు తెలుసు ఈరోజు ఆ పట్టాలు అసలు ఇన్ని రోజులు డిలే అవ్వడం అనేది అసలు ప్రజలకు చేసిన అన్యాయం అది
వీళ్ళు మిగతా వాళ్ళు ఇందులో డిలే అవడం కూడా ఈరోజు నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా క్రిస్మస్ రోజు ఇస్తున్నారు క్రిస్టియన్లు. మరి క్రిస్మస్ రోజు మరి ఆ రోజు కూడా ఏకాదశి ఒకటి ఉంది కదా, మరి అది హిందువులదే కదా. ప్రతిదానికి కులానికో లేదంటే దేవుళ్ళకో ముడియకూడదు. మంచి చేశారా మంచిగా మాట్లాడండి, చెడు చేశారా తిరగబడండి. దానివల్ల ఏంటంటే నాయకులు గెలుచుకుంటారు, మిగతా కూడా భయం ఉంటుంది. ప్రతిదాన్ని మంచిని కూడా చెడు చెడు అంటే ఏమంటే ఎవరు భయపడరు. ఆ ఏందర కామన్లే మీరు మాట్లాడే దానికి కూడా విలువ ఉండదు. కాబట్టి ఒక మాట మాడితే విలువ ఉండాలి. అది అంటే ఇప్పుడు జగన్ ఏమో రాజధాని మూడు చోట్ల పెడితే అన్ని చోట్ల డెవలప్ అవుతుంది అంటున్నారు, చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు, మరి మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే ప్రజలకు మంచి జరుగుతుంది? ఇప్పుడు మనం 6 మంది ఉన్నాము, 6 మందికి 6 మందికి నీకు 1 రూపాయి ఇంకొక రూపాయి నీకు 1 రూపాయి ఇస్తే లాభం ఉంటుందా, వెనకడికి ఇస్తే లాభం ఉంటుందా, నలుగురికి పంచితే లాభం ఉంటుంది. అదేవిధంగా డెవలప్మెంట్ అనేది 4 చోట్ల జరిగితే బాగుంటుంది, కానీ ఏ ఒక్కరికో ఒకే దగ్గర జరిగితే బాగుంటుందా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆడే ఉండాలన్నారు, అది మంచి పద్ధతి. ఒక మాట వద్దాం, మరి హైకోర్టు కర్నూలులో ఉండాలన్నారు, మరి జగన్మోహన్ చెప్పిన హైకోర్టు కర్నూలు కదా పెడుతున్నాడా, మళ్ళీ ఈయన చెప్పిన అబద్ధం ఏంది, మీరు చెప్పిన న్యాయం ఏంది? అది అన్న మొత్తం ఇప్పుడు జగన్ గారు వచ్చి 18 నెలలు అయింది, ఓవరాల్గా చూసుకుంటే ప్రజలకి హ్యాపీగా ఉన్నారా, అది ఎలా ఉంది పరిస్థితి? సార్ 100% హ్యాపీగా ఉన్నారు, కానీ అది గవర్నమెంట్ అన్నాక చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. దాన్ని ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకుని పోవాలన్న, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్, లోకల్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని పోయినప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ ముందు ఏం చెప్తాడా, అన్న మంది దుమ్ము లేచిపోయింది మంది భలే ఉందంటారు, కానీ ఆ రోజు నష్టపోయింది మనమే, నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి. అంతా బాగుందని చప్పట్లు కొట్టి నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళతో పాటు గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అమ్మఒడి ఎన్ని పెట్టారు, ఫస్ట్ కొంతమందికి పడలా, మాకే పడదు మాకు పడదు చెప్పి కొంతమంది బాధపడ్డారు, నెక్స్ట్ ఇయర్కి అందరూ పడ్డాయి కదా. అక్కడ కానీ గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రాబ్లమ్స్ అంటే కొనుక్కొని ఉంటాయన్న, కానీ ఓటుని ఆయన లెవెల్లో తీసుకొని పోవాలి. అది ఎందుకంటే మంచి చేస్తా కూడా చెడ్డ అనిపించుకోవడంలో అది ఆయనకే బాధ కదా. ఒకళ్ళు ఆయన అడిగే వాళ్ళు ఆయన మెయిన్ ఆయన చుట్టుపక్కల ఉంటారు కదా గవర్నమెంట్ సర్కిల్, వీళ్ళు ఆయన కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని ఆయన ముందు మన అంతా బాగున్నా సార్ అన్నాం అనుకో, రేపు రాబోయే ఎలక్షన్లో కంపల్సరీ కదా. కాబట్టి లోకల్లో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఆయనకి కరెక్ట్గా తెలియాలా. బహుశా నాకు అతను క్లియర్గా తెలుస్తుందో తెలియదో నేను అనుకుంటున్నా. అది కానీ అయితే ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది, ఒక రూలింగ్ అనేది 100% ఏది కరెక్ట్ ఉండదు, ఎక్కడో ఒక 10% 5% రాంగ్ ఉంటుంది. అది ఎప్పుడంటే అతను తెలియనప్పుడు, అతను కానీ తెలిస్తే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తాడు, రెక్టిఫై చేస్తాడని నమ్మకం కూడా ప్రజలకు ఉంది. కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు.